ఈ రోజు మన వీడియోలో ఈ విధంగా రెడ్ మెంట్ థ్రెడ్స్ అయితే తెచ్చినా నేను పైపింగ్ థ్రెడ్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ మనకి పైపింగ్ గ్రీన్ కలర్ వస్తుంది మరి కుట్టి చూపించండి అని అయితే అడిగినారు ఇప్పుడైతే నేను బ్లౌజ్ కి ఏ విధంగా కుడతానో ఒకసారి చూడండి ఇట్లా మనకి మార్కెట్ లో అయితే ఇట్లాంటివి లైన్స్లు వచ్చాయి ఈ మధ్య ఇంకా మనము ఇక్కడ డోర్ పెట్టి క్లాత్ పెట్టి కుట్టే పని లేకుండా డైరెక్ట్ గా ఈ లేసన్ పెట్టి మనం కుట్టుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా కుట్టాలో చూపిస్తా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కి కుట్టు చూపిస్తా హ్యాండ్స్ కి వచ్చేసి ఇక్కడ రెండు పీసులు జాయింట్ ఉన్నాయి ఈ జాయింట్లని కుట్టుకున్న తర్వాత మనం ఏ విధంగా పైపింగ్ కుట్టాలో క్లియర్ అర్థమయ్యేటట్టు చూపిస్తా చూడండి పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతది ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ ఉంటుంది అన్నమాట లేసు స్ట్రైట్ ఉంటుంది క్రాస్గా ఉండదు మరి స్ట్రైట్గా ఉంటే మనకి ఎట్లా వస్తుంది రౌండ్ తిరగదు అనే డౌట్ ఉంటుంది కదా మరి ఈరోజు నేను ఆ డౌట్ని క్లియర్గా అర్థమయ్యేలాగా కుట్టి చూపిస్తున్నా చూద్దరు ఈ విధంగా రెండు పీసులని జాయింట్ చేసుకోమా ఇక్కడ ఈ రెండు పీసులను తీసుకొని ఇక్కడ చంకలు ఒత్తి తీసుకున్న తర్వాత నేను పైపింగ్ చేస్తా ఇక్కడ మనం పాలన ఏం మార్చాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం డబుల్ పాదంతో కూడా మనము కుట్టుకోవచ్చు చూడండి నేను మామూలుగానే పెట్టినాను ఇక్కడ పాదము పైపింగ్ కాకుండా నార్మల్ స్టిచ్ చేసుకునేది పెట్టిన ఇక్కడ మనకి క్లాత్ ఎంత అవసరమో పైపింగ్ చేసుకోవడం కోసం కరెక్ట్గా అంత పీస్ నేనైతే కట్ చేస్తున్నా ఈ విధంగా హ్యాండ్స్కి సరిపడంత రెండు హ్యాండ్స్లకి కావాలి కదా అందుకోసం ఈ విధంగా నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఇక్కడ కరెక్ట్గా పాదం వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పు మీద అయితే నేను ఈ లైసిని కుడుతున్నా నేను ఇక్కడ డబుల్ పాదంతో కూడా కుడుతున్నా చూడండి సింగిల్ పాదం వాడతలేను ఇక్కడ ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది సింగిల్ పాదంకి అయినా కూడా నేను ఇక్కడ డబుల్ పాదంతో అయితే స్టిచ్ చేస్తున్నా ఈ విధంగా రెండు హ్యాండ్స్లకు నేను ఫస్ట్ అయితే లైసన్ కుడుతున్నా ఈ లేస్కి అయితే మనకి సింగిల్ పాదం అవసరం లేదు డబుల్ పాదంతోనే మనము కుట్టుకోవచ్చు ఇవి వచ్చేసి హ్యాండ్స్ కదా మనం ఇక్కడ ఉల్టా సీదా ఎట్లుందనేది చూసుకొని కుట్టుకోవాలా
विधा लैस पेकना कदा इपड़ ब्लौज पीस कुछ आलरे मन की पलस उदा कैपिंग अने मन को मंद पर्वे इट सैडी कुटे एंकं इट सैड मन कुटे कुटा करेक्ट वस्तु लेट पलस क्लात मैं बैठक कंटेर इट सैडना कुछ सिंपल उ मरी ఏమన్నా అర్జెంట్ కావాలనుకునే వాళ్ళకైతే తొందరగా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటది ఇట్లా తెచ్చుకున్నామంటే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇట్లా తిప్పి మళ్ళీ మనము కుట్టేసుకోవాలి చూడండి ఇట్లా తిప్పినామంటే మనకి ఇట్ సైడ్ కూడా నీట్ గా ఉంటది ఫిన్సింగ్ ఇట్ సైడ్ కూడా చాలా నీట్ గా వస్తది ఇక్కడ మళ్ళీ మనం పైన ఒక కుట్టేసుకోవాలి మనకు ముడతలు రాకుండా కరెక్ట్ గా సమానంగా అనుకొని క్లాత్ ని విధంగా कुट अनेको हैंड्स सेम अदे विधाने मन तिपि पैन कुटेकोला पैन कुटे तुम्हें क्लात मन की पैपिंग पड़क साफी नीट उ स्टिचिंग तरह చూడండి పైపింగ్ ఎంత నీటుగా వచ్చింది మనకి సన్నగా ఇట్ సైడ్ కూడా చూడండి చాలా నీటుగా వచ్చింది కదా నాకైతే ఈజీగా అనిపిస్తుంది ఇది తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ కుట్లేసుకోవడమే మనం ఇట్లా వేసుకుంటాం అట్లాంటా ఈ విధంగా నీటిగా మనం అయితే స్టిచ్చింగ్ చేసినాం కదా ఈ ఎగస్ట క్లాత్ ని కట్ చేసుకుందాం మరి ఈ సైడ్ పీస్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు మళ్ళీ రౌండ్ కూడా మనకు తీగల కదా నీటిగా రౌండ్ గా షేప్ ఎట్లా తిరగాలి అట్లా మరి దీంతో సైడ్ పీస్ తో ఎట్లా తిరుగుతది అనే డౌట్ ఇప్పుడైతే నేను చెప్తా కుట్టి చూపిస్తా మీకైతే చూడండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ ని అయితే స్టిచ్చేసినా నేను రెండు సైడ్లు ఇప్పుడు నెక్ ని కుట్టుకుందాం ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా ఈ బ్యాక్ నెక్ కి మనం లైనింగ్ కు మాత్రమే మనం ఈ పైపింగ్ థ్రెడ్ ని వాడాల ఇక్కడ కూడా మనం ఉల్టా సీర చూసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ ని ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా కరెక్ట్ గా మనం ఈ లైస్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మీద మనం లైనింగ్ ని పెట్టి రౌండ్ గా స్టిచ్ చేసుకోవాలి
ఈ స్ట్రైట్ పీస్ తో రౌండ్ గా ఎట్లా వస్తుంది రాదని మీకు డౌట్ కదా ఇప్పుడు ఆ డౌట్ చూడండి నేను ఎట్లా కుడతానో ఎందుకంటే క్రాస్ పీస్ తోటనే మనం అయితే పైపింగ్ చేస్తాము ఈ విధంగా స్ట్రైట్ పీస్ తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఈ విధంగా కరెక్ట్ గా నేను నెక్ అయితే ముందుగానే కట్ చేసిన ఈ రెండు సమానంగా వచ్చేలాగా ఇక్కడ మనం గుండుని అయితే పెట్టుకోవాలా రండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లేస్ ఏ విధంగా అయితే పెట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో సేమ్ అట్ సైడ్ నుంచే కుట్టుకోవాలి ఇంకా కరెక్ట్గా మనం పైపింగ్ నారైతే మనకి కుట్ట అనేది వేసుకోవాలా ఈ విధంగా లైనింగ్ పైన ఈ లేస్ పెట్టి తర్వాత మళ్ళీ ఇది పెట్టి కుట్టినాం కదా ఇప్పుడు రౌండ్గా ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఇది రౌండ్ ఉంది కదా తిరగాలంటే మనం అక్కడక్కడ కాట్లు పెట్టుకోవాలా అట్లా పెట్టుకుంటేనే మనకి రౌండ్ అనేది బాగా నీట్గా వస్తుంది ఇది స్ట్రైట్ పీస్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కాట్లు పెట్టుకున్నామంటే మనకి రౌండ్ నీట్గా ఫినిషింగ్ ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా కాట్లు పెట్టుకున్న తర్వాత ఇంకెట్లా తిప్పేసుకోవడమే మనకి ఇక్కడ ఎంత నీట్గా కావాలంటే అంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న మనము ఒక కుట్ట వేసుకోవాలి ఇక్కడ మరీ దగ్గరకు వేద్దండి కొంచెం దూరం వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనకి క్లాత్ పైపింగ్ ముందుకి ఇట్లా ముందుకు రాకుండా ఇట్లా సాపు అనుకుంటా రౌండ్గా అయితే కుట్టుకోవాలా చూడండి రౌండ్ ఎట్లా వచ్చిందో నీట్గా అయితే వచ్చింది ఇటు సైడ్ కూడా చూడండి మనము స్ట్రైట్గా హ్యాండ్స్కి స్ట్రైట్ ఉంటుంది కాబట్టి ఒక కుట్టు తిప్పేసుకోవడమే మరి రౌండ్ ఎక్కువ కదా ఇది అందుకోసం మనం అక్కడక్కడ చిన్న చిన్న గాట్లు పెట్టుకున్నామంటే ఈ విధంగా మనకి రౌండ్ షేప్ బాగా తిరుగుతుంది సింపుల్గా అయితే మనం ఈ లైస్ని కుట్టుకోవచ్చు అట్లనే మరి ముందు భాగం కూడా ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇట్లా లైస్ పెట్టయితే కుట్టుకోవచ్చు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అంటే ఇంకా దీని క్లాత్కి మళ్ళీ మనం థ్రెడ్ పెట్టి కుట్టి మళ్ళీ దీనికి కుట్టే పని అస్సలు లేదు ఇంకా డైరెక్ట్ మనం ఇట్లా వేసేసుకోవడమే దీంట్లో నేను కొన్ని కలర్స్ మాత్రమే తెచ్చుకున్నాను ఈసారి పోతే ఇంకా నచ్చిన కలర్స్ అన్నీ అయితే తెచ్చుకుంటాను నేను ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈజీగా తొందర ఫాస్ట్గా కుట్టుకోవడానికి అయితే బాగుంటుంది నెక్ కూడా మనకి ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా మనకి ఇక్కడ పైపింగ్ చాలా సన్నగా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ కూడా కుట్టి చూపిస్తా ఇప్పుడు ఫ్రంట్ ఈ ఫ్రంట్ని కూడా నేను కుట్టి చూపిస్తున్నా ఈ ఫ్రంట్ కుట్టేటప్పుడు ఒకటి గమనించండి ఈ ఫ్రంట్ కుట్టేటప్పుడు గమనించాల్సింది ఏమంటే ఒక్కసారి మనం థ్రెడ్ పెట్టి కుట్టినాక మెడ పైకి అయితే మనం కిందికి తీసుకునేక రాదు కిందికి అయితే పైకి చేసుకునేక కూడా రాదు థ్రెడ్ పెట్టి కుట్టిన తర్వాత అందుకోసమే ఒకసారి ముందుగానే మీరు ఇట్లా బ్లౌజ్ తీసుకొని
ఇక్కడ చూడండి నేను ఇక్కడ పైన మనకి హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఖర్చు కొదిలి పెట్టున్నాం కదా ఈ విధంగా ఇంత మార్కింగ్ తో ఇంత మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్లాత్ వదిలి ఇక్కడ పైన క్లాత్ వదిలి ఇక్కడ నుంచి మనం నెక్ ఎంత ఉంది అనేది ఒకసారి కొలుసుకోవాలా కొలుసుకునేటప్పుడు మనకి ఎక్కడైతే ఉక్స్ పట్టి ఉంటదో కరెక్ట్ ఉక్స్ పట్టి సైడే మనము కొలుచుకోవాలా ఆల్రెడీ నేను ఇక్కడ మార్కింగ్ చేసినా కదా ఈ మార్కింగ్ మీదనే ఈ విధంగా మనము కొలుచుకోవాలా ఇట్లా కొలుచుకోవడం వల్ల ఏమంటే మనకి కరెక్ట్ గా నెక్ అనేది చూపిస్తది చూడండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది నెక్ ఇది ఇంత మనకి షోల్డర్ జాయింట్ చేసుకోవడం కోసం ఖర్చు ఇక్కడ వచ్చేసి మనం ఉక్స్ పట్టి కుడతాం కదా అందుకోసం ఖర్చు ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ చేస్తాం కదా అందుకోసం ఖర్చు అందుకోసం నేను ఇక్కడ మూడు నేనైతే మార్కింగ్ చేసి చూపించిన ఇప్పుడు కరెక్ట్గా అయితే నెక్ ఉంది నేను ఇప్పుడు ఇది పైపింగ్ అయితే చేస్తా చూడండి మనం కొలుచుకోకుండా ఒక డైరెక్ట్గా పెట్టి కుట్టేసినామనుకో కుట్టిన తర్వాత నెక్ చిన్నగన్న కావచ్చు పెద్దగన్న కావచ్చు అట్లాంటి తేడా మనకు రాకూడదు అంటే మనం ముందుగానే ఈ విధంగా కొలుచుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం ఈ థ్రెడ్ అనేది కుట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కరెక్ట్గా నేను ఇక్కడ మార్కింగ్ దగ్గరనే కుడుతున్నా థ్రెడ్ పైపింగ్ కుట్టనీకి రాని వాళ్ళకైతే ఇంకా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా మనము ఖర్చుకి ఎంతైతే వదులుకున్నామో అంత క్లాత్ని వదులుకొని మనం ఇట్ట కుట్టుకోవాలి చూడండి మనకి నెక్ మనకి కరెక్ట్గా వస్తుంది సేమ్ ఇటు సైడ్ కూడా అట్లనే కుట్టుకోవాలి మనము ఈ థ్రెడ్ ఏమైందంటే మనకి లైనింగ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి లైనింగ్ మనకి కదలదు సాగదు కదా అందుకోసం ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇట్లనే కుట్టుకొని అక్కడక్కడ ఈ విధంగా గాట్లు అయితే పెట్టుకోవాలా ఇట్లా ఇప్పుడు ఈ విధంగా తిప్పి మనము కుట్టేసుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా ఈ లేస్ ఉండడం వల్ల అయితే చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి థ్రెడ్ పైపింగ్ రాదు కదా అందుకోసం ఈ విధంగా అయితే లైస్ తెచ్చుకొని కుట్టుకున్నారంటే మీకు ఈజీగా నేర్చుకుంటారని చాలామంది నాకైతే కామెంట్లు అడుగుతున్నారు మళ్ళీ థ్రెడ్ పైపింగ్ చూపించక థ్రెడ్తో అని చాలా వీడియోలు అయితే చేసిన ఆయన మళ్ళీ అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళకి అర్థం కాని వాళ్ళకైతే ఈ లైస్ చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అంతా కలిపితే నేను ఇట్లే విధంగా పైపింగ్ చేసిన మనకి ఇట్లా క్లాత్ కూడా ముట్టలు రాకుండా సాపు అనుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలా చూడండి లేస్ తోటికి ఎంత నీట్గా అయితే పైపింగ్ చేసినా కదా మరి రౌండ్ అయినా సరే మరి స్ట్రైట్గా హ్యాండ్స్ కూడా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసిన బ్యాక్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనకి సన్నగా కనిపించి కనిపించినంత సన్నగా అయితే వస్తుంది లేసు ఈ విధంగా చూడండి రెండు సైడ్లకి వేసినా కదా సింపుల్గా అయితే మీరు ఇంట్లో ఈజీగా కుట్టుకోవచ్చు ఇట్లా లేసు తెచ్చుకున్నారంటే ఎందుకంటే థ్రెడ్తో కుట్టి పెట్టాలంటే కొంచెం ఎట్టయినా కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకైతే ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేను లేసు కుట్టి చూపించిన చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఈ విధంగా వేసిన సింపుల్గా ఉంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి